గోపికృష్ణ జీకేటీవీ. మనకు వచ్చేసి ఇక్కడ గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉన్నారు. సో నాటక రంగంలో మీరు వచ్చేసి అశేష కార్యక్రమాలు చేసినారు, చాలా చాలామందిని ఆకట్టుకునేసి చాలా అగ్రస్థాయిలోకి వెళ్ళారు. సో ఎన్నో అవార్డులు కూడా మీకు ఇచ్చున్నాయి. సో మీరు కొద్దిగా బ్రీఫ్ చేయగలరండి? లేదండి, పద్యం తెలుగు భాషకే సొంతం. పద్య నాటకం అనేది తెలుగువాడి ఆస్తి. ఏ వ్యవస్థ లేనప్పుడు మానవుడికి మనుషులకి కూడా ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి కళారూపాలు విస్తృతంగా లేని రోజుల్లో అందరినీ ఆనందపరిచినటువంటి ఏకైక కళారూపం ఈ పద్య నాటకం. దాదాపు 130 సంవత్సరాల నుంచి ప్రదర్శించబడుతున్న నాటకం కళారూపం మన పద్య నాటకం. ఇటువంటి నాటకాన్ని కూడా గుర్తించి ఈ రోజున తానా మహాసభల్లో అమెరికాలో పుట్టి పొరిగిన పిల్లల చేత శ్రీకృష్ణ రాయవారు అనేటువంటి ఎంతోమంది మహానుభావులు ప్రదర్శించినటువంటి నాటకాన్ని, కఠినమైన సంభాషణల్ని, కఠినమైన పద్యాల్ని మరి పిల్లలు నేర్చుకుని ఈరోజు సాయంత్రం ప్రదర్శించబోతా ఉన్నారు. నేను 4 రోజుల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళకి శిక్షణ ఇచ్చాను. అది మూలపూరి వెంకటరావు గారి యొక్క సంకల్పం, అది సతీష్ వేమన గారి ఆమోదం. ఎందుకంటే మనదైన కళలను మనం కాపాడుకోవాలి. పద్యం మన తెలుగు భాషకు తప్పితే ఏ భాషలోనూ లేదు. అటువంటి పద్య నాటకాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పేసి ఈ రోజున ఇలాగా ఉచ్చస్థితిలో ఉన్నటువంటి యొక్క నాటకం హీనస్థితికి పడిపోతున్న తరుణంలో ఈ చేయూతనిచ్చి కాపాడటం అనేది తానా చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమాల్లో ఒక విశేషమైన కార్యక్రమంగా మాత్రం నేను తప్పకుండా చెప్తాను. అంతేకాకుండా ఒక పద్య నాటక కళాకారుడు నేను, నన్ను నందమూరి బాలకృష్ణ గారి పక్కన నేను, ఆయన కృష్ణదేవరాయలు ఇస్తే నేను అల్లసాని పెద్దనగా, ఆయన రాజరాజ నరేంద్రుడు ఇస్తే నేను నన్నయ్య పట్టుగా అనేక తానా సభల్లో ప్రదర్శించడం జరిగింది. ఈ సంవత్సరం నేను మరి ఇన్ని సంవత్సరాలు తానాతో అనుబంధంతో మరి సతీష్ వేమన అధ్యక్షులు గారు, మరి కన్వీనర్ మూర్పు వెంకటరావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి అవార్డుని ఈ 2019 సంవత్సరంలో నాకు ఇక్కడ ప్రదానం చేయటం నా నట జీవితానికి ఇది ఒక అద్భుతమైనటువంటి విశేషంగా నేను భావిస్తున్నాను. ఎన్ని అవార్డులు తీసుకున్నా, 12 నంది అవార్డులు, రాష్ట్రస్థాయి మరి నందమూరి తారక రామారావు గారి అవార్డు తీసుకున్నాను, హంస అవార్డు తీసుకున్నాను, అక్కినేని ఫౌండేషన్ డల్లాస్ వారిది అది తొలిసారిగా తీసుకున్నాను. ఏ అవార్డు పెట్టినా తొలిసారిగా తీసుకునేటువంటి అదృష్టం నాకు దక్కుతోంది నాటక రంగం నుంచి. ఇది ఇంకా నాకు స్ఫూర్తి, ఇంకెంతోమందికి తయారు చేసే స్ఫూర్తి. ఇప్పటి గర్వంగా నాకు ఒక 150-200 మంది శిష్యులు అమెరికాలో తయారయ్యారు అని చెప్పుకోవడానికి నాకు ఒక నా జీవితానికి పరిపుష్టి అని చెప్పుకుంటా ఉన్నాను. ఈ పద్యం అలాగే ప్రవహించాలని కోరుకుంటూ ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి తానా యాజమాన్యం మొత్తానికి కూడా పద్య నాటకం తరఫు నుంచి మేము శిరస్సు వంచి నమస్కారం చేస్తూ నమస్కారం. సో ఇంకోటి సార్, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీరు చూసారంటే ఇండియాలో రోజుకి తెలుగు భాష పట్ల అభిమానం కొద్దిగా సన్నగిల్లినట్లు కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి యుఎస్లో వచ్చేసి తెలుగు క్లాసులు పెడుతున్నారు, తెలుగుకి మా గిడ్స్నంత మేము ప్రోత్సహిస్తున్నాము. సో ఈ భాషని అంటే మీ వైపు నుంచి కానీ లేకుంటే జనరల్గా మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ఇప్పుడు వచ్చి మీరు వచ్చేసి ఇక్కడికి వస్తున్నారు, కష్టపడుతున్నారు, మీరు వచ్చేసి నేర్పుతున్నారు, దట్స్ వెరీ నైస్. బట్ ఇది గ్లోబల్ లెవెల్లో తీసుకురావాలి అంటే ముఖ్యంగా ఇండియాలో ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చేసి ఇంపార్టెంట్, జాబ్ కావాలంటే ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం మన కల్చరు, మన తెలుగు చాలా భాష మన చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం కాపాడుకోవాలి అంటే మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇప్పుడు అన్ని చోట్లకి మీరు వెళ్ళి చెప్పలేరు కదా, ఇప్పుడు లోకల్లో కావాలన్నా, డిస్ట్రిక్ట్ లెవెల్లో కావాలన్నా, సో ఎలా చేస్తే బాగుంటుందండి? ఇది పాఠ్యాంశాలుగా చేర్చాలండి. తెలుగుని కంపల్సరీగా నేర్చుకోవాలి అనేటువంటి ఒక సిస్టమ్ పెట్టాలి, పెడుతున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 6 అకాడమీలు ఇచ్చారు, నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, ఇవన్నీ ఇచ్చి ఈ బడ్జెట్లో వాటిని అన్నింటి కూడా విపరీతంగా ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచనలతో మమ్మల్ని ప్రోత్సహించారు. అంటే గవర్నమెంట్ వచ్చేసి మీరు నేర్చుకోవాలి అనేది అదొకటి సార్. ఇప్పుడు జనరల్గా వాళ్ళని ఇప్పుడు పేరెంట్స్ హ్యాస్ టు టేక్ ఎ లీడ్ కదా, సో అట్లాంటివి చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళకి అందుబాటులో ఏమి లేవేమో అనేసి ఒక ఇది కదా. ఇప్పుడు అందరూ వచ్చేసి ఇంగ్లీష్ మీద వెళ్తున్నారు, సో వేరే ఏదైనా పేరెంట్స్కి సూచనలు ఏమైనా ఉంటుందా? పేరెంట్స్కి మనం సూచనలు ఇచ్చినా వాళ్ళు ఎంతసేపు కూడా తెలుగు భాష మనకు అందుబాటులో ఉన్న భాష, మనం రోజు మాట్లాడుకునే భాష, దీనికి ఒక గౌరవించాలి అనేటువంటి ఆలోచన ఎందుకు మిస్ అయిందో తెలియని పరిస్థితి. ఇప్పుడు చాలామందిలో మార్పు కనపడుతుందండి. పూర్వం ఒక 10 సంవత్సరాల క్రింద ఉన్నంత తెలుగు భాష మీద ఉన్నటువంటి ఒక అది ఇగ్నోరెన్స్ అంటాం దాన్ని, అది అటువంటిది ఇప్పుడు లేదు. అది ఇప్పుడు మన భాష, మన పద్యం, మన పాట నేర్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన మొదలైందండి. తప్పకుండా ఇది కొంచెం భాషావేత్తలు,
ఈ అందరం కూడా కొంచెం గట్టిగా కృషి చేస్తే, అంటే ఇంగ్లీషు బ్రతకడానికి కంపల్సరీ కావాల్సిన భాష. ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష మనం అఫీషియల్గానే ఇంకా ఉత్తర ప్రత్యుత్తరాలు అటువంటివి కూడా జరుపుకోలేని పరిస్థితుల్లో అచ్చం తెలుగులోనే చదువుకున్న వాళ్ళకి మరి బ్రతుకు తెలుగు కూడా కావాలి కదా. కాబట్టి మనం ఎవరిని నిందించలేము. కాకపోతే మన భాషను నేర్చుకోండి, మన పద్యం కూడా నేర్చుకోండి అని బ్రతిమలాడి వాళ్ళు కూడా నేర్పించడం తప్పితే, ఇది కంపల్సరీగా ఈ భాష నేర్చుకోండి, ఆంధ్రప్రదేశ్లోనే ఉండండి, ఎందుకంటే ఇది నేషనల్ ఇంటర్నేషనల్ భాషలు కావి. కానీ తెలుగు మాట్లాడే పీపుల్ ఇంతమంది ఇక్కడ అమెరికాలో ఉన్నారని తెలిసినప్పుడు ఎంతో ఆనందపడ్డాము. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఆదరణ రావడం కారణం కూడా మనం మన భాష మీద ఎక్కడి నుంచో ఖండాంతరాలకు వచ్చిన తర్వాత వచ్చిన పుట్టిన ప్రేమ కావచ్చు, మేమేం అక్కడే ఉండటం వల్ల ఇగ్నోరెన్స్ కావచ్చు, రోజు మాట్లాడుకునే భాషే కదా. అందుకు తప్పితే ప్రేమ అనేది అందరికీ ఉంటుందండి. ఇంకొంచెం పని చేస్తే, గట్టిగా కృషి చేస్తే, ఇలాంటి సందర్భాల్లో ఒక పద్యం వినిపిస్తే అక్కడిక్కడున్న పిల్లలు పద్యం పాడతారు, అమెరికా వాళ్ళే పాడుతున్నారు కాబట్టి ఇది వాల్యుబుల్, మనం కూడా పాడదామని ఇండియాలో కూడా స్ఫూర్తిపై స్ఫూర్తి కలిపి నింపుతుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుమ్మడి గోపాలకృష్ణ గారు చెప్పినట్లు మన భాషను మనం కాపాడుకునే దానికి అందరం కూడా మనం ప్రయత్నం చేస్తాం. సో ఇంగ్లీష్ అనేది తప్పకుండా నేర్చుకుంటేనే కానీ వాళ్ళకి జాబ్స్ రావు, సో అది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మన కల్చరు మన భాష అనేది అభిప్రాయాన్ని మనం పిల్లల్లో తీసుకొచ్చేసి కొంత టైం స్పెండ్ చేసేసి మనం నేర్చుకోవాలి అనేది మన గుమ్మడి గోపాలకృష్ణ గారి సందేశం ఇక్కడ. సో ఇట్స్ లైక్ ప్రెషర్ టు టాక్ టు యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ఆనందంగా ఉంది, మన ఎంతో అత్యున్నత అవార్డులు పొందిన గుమ్మడి గోపాలకృష్ణ గారితో ఈరోజు ఇక్కడ మనం కలిసి జీకే టీవీ ద్వారా మనల్ని వాళ్ళని సందేశాన్ని మీకు అందించడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.